అసెంబ్లీ సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ పై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి కేటీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ సాకారమైందని గుర్తు చేశారు అంబేద్కర్ చూపిన బాటలో తాము నడుస్తున్నామని అన్నారు అంబేద్కర్ తత్వాన్ని టీఆర్ఎస్ ఆచరణలో చూపించిందన్నారు హైదరాబాద్ నడిబొడ్డున నూట అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఈ మేరకు కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలంటూ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది న్యాయం ప్రజాస్వామిక ఔన్నత్యం జాతీయ సమైక్యతకు సమున్నత ప్రతీక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికే దిశానిర్దేశం చేసి దారి చూపిన దార్శనికుడు అంబేద్కర్ ప్రపంచమే గర్వించదగ్గ మేధావి అందరివాడు అసలు సిసలైన ప్రజాస్వామికవాది అన్ని రకాల ఆధిపత్యాలను నిరసించినవాడు అన్ని రకాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడినవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతికూల శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ జీవితాంతం తన జీవితాన్నే ఆచరణగా చూపిన మహానుభావుడు అధ్యక్ష అంబేద్కర్ గారు ఈ రోజుల్లో విదేశీ విద్యను అభ్యసించడం చాలా కామన్ అధ్యక్ష చాలామంది పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు కానీ ఆ రోజుల్లో విదేశీయానం అంటేనే గగన కుసుమం అనే రోజుల్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి ఆనాటి సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేని పాండిత్యాన్ని ప్రావీణ్యాన్ని ఆనాడే అందుకున్నవాడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు కానీ ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో కానీ ఆయన చూసిన ఆయన చేసిన ప్రసంగాలను గమనిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే అధ్యక్ష అంబేద్కర్ యొక్క మూల సిద్ధాంతం ప్రజాస్వామ్యం ఆయన లక్ష్యం సమానత్వం ఆయన ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంపై వారికి ఉన్న అమోఘమైన అవగాహనకి ఒక చిన్న నిదర్శనం అధ్యక్ష వారు ఒక పుస్తకం రాసినారు ప్రజాస్వామ్యం విద్య డెమోక్రసీ అండ్ ఇట్స్ ఎడ్యుకేషన్ అనే పుస్తకంలో వారు రాసిన మాట ఆయన అన్న మాట ఏమంటే అధ్యక్ష ప్రజాస్వామ్యం కేవలం పరిపాలనకు సంబంధించిన వ్యవహారం కాదు ప్రజల జీవనానికి సంబంధించింది ప్రజాస్వామ్యం అంటేనే పరస్పర సహకారంతో కూడిన ఒక జీవన విధానం అని గొప్పగా నిర్వచించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ రెండు వేల ఒకటిలో ఆవిర్భవించి నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారు ప్రవచించిన సిద్ధాంతం సూత్రీకరణ ఏదైతే ఉన్నదో బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకొని సంపూర్ణంగా అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో చూపింది టీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను అడుగడుగున బోధిస్తూ లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ ఎక్కడ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రయోజనాలకు తెలంగాణ ప్రజలకు వారి హక్కులకు విఘాతం కలిగిన పోరాడుతూ పద్నాలుగేళ్ల పాటు అంబేద్కర్ గారు చూపిన బాటలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే ఆర్టికల్ మూడు ఆధారంగానే రాష్ట్రాన్ని సాధించింది టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది మరి ప్రజల మద్దతుతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారికి అంబేద్కర్ గారి పట్ల ఉన్న గౌరవ ప్రపత్తులకి నిదర్శనం అధ్యక్ష అంబేద్కర్ గారి యొక్క నూట ఇరవై జయంతి సందర్భంగా ఒక్క మాట మా శాసనసభ్యులు కొంతమంది మిత్రులు యువ మిత్రులు పోయి సార్ చాలా గొప్పగా కార్యక్రమం చేద్దామంటే ఇది సరిపోదు కొత్త గురుకులాలు మాత్రమే కాదు అద్భుతంగా భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునే విధంగా మా కొపుల ఈశ్వర్ గారి నాయకత్వంలో నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడే అద్భుతంగా తెలంగాణ ప్రజలు ఈ దేశం ఉన్నంత కాలం గుర్తుపెట్టుకునే విధంగా ఒక అపురూపమైన ప్రాంతంలో ఐమాక్స్ పక్కనే అద్భుతంగా కడతా ఉన్నాం అధ్యక్ష